హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఛాలెంజ్, కానీ చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఛాలెంజ్ నేమ్ వచ్చేసి అంటే, సో లూట్ రీప్లేస్ ఛాలెంజ్. సో ఏంటంటే, మనకి ఫస్ట్ దిగ్గానే మనకి గన్స్ దొరుకుతాయి కదా. సో ఆ గన్స్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఎనిమిది కిల్ చేస్తామో, సో అప్పుడు మనం అయితే మన గన్స్ వచ్చేసి రీప్లేస్ చేసుకోవాలి. సో ఎనిమిది దగ్గర ఉన్న గన్స్ మనం తీసుకోవాలి, మన దగ్గర ఉన్న గన్స్ ఎనిమిది లూట్ బాక్స్లో వదిలేయాలన్నమాట. సో ఇదే గైస్ వాటి ఛాలెంజ్ వచ్చేసి. ఛాలెంజ్ చాలా ఫన్నీగా ఉంటుంది అని కొద్దిగా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఓకే గైస్, ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టేసుకోండి గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో మన ఛానల్కి ఇంకో 25K వస్తే, సో 100K అయితే అయిపోయింది అనమాట. సో ఫాస్ట్ ఫాస్ట్ అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఒక ఛానల్ వచ్చేసి. సో ఇంకా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో స్వామి. హలో పండు. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నా? వీడియో ఏంటంటే, సో లూట్ క్రేట్ చెప్పడం రావట్లేదు. నేను చెప్తాను, లూట్ క్రేట్ ఛాలెంజ్, లూట్ రీప్లేస్మెంట్, లూట్ రీప్లేస్మెంట్ ఛాలెంజ్, లూట్ క్రియేట్ రీప్లేస్ గైస్. సో అదేంటంటే, సో ఇప్పుడు మన దగ్గర ఉన్న వెబన్స్తో, అంటే మనం దిగుతాం ముందు, సో మన దగ్గర ఉన్న వెబన్స్తో ఎనిమిది కొట్టి, సో వాళ్ళ దగ్గర ఉన్న వెబన్స్కి మనం రీప్లేస్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న వెబన్స్ అక్కడ వదిలేసి వాళ్ళ దగ్గర ఉన్న గన్లు అయితే మనం తీసుకుని ఎనిమిది చంపాలి. వేరే వాడిని కొట్టాక, సో మళ్ళీ అంతే అట్లా రీప్లేస్ చేస్తూ ఉండాలి మనం వీడియో. అండ్ ఐ మీన్ మనం బతుకున్నంత వరకు అట్లా రీప్లేస్ చేస్తూనే ఉండాలన్నమాట. సో మనం ఎంతమంది అయితే కిల్ చేస్తామో అన్నిసార్లు. ఏమంటావు పండు? అంతేగా, అసలు కిల్లే చేయబోతే పండు, కిల్లే చేయబోతే అరే పండు, ముందు నువ్వు చచ్చిపోతున్నారుదా, అరే ఈసారి అయినా సరిగ్గా చేయి వీడియో, అంతా మళ్ళీ ఇంకోసారి చేస్తాం. అది కాదు, అసలు కిల్లే చేయిపోయింది ఇంకో. సో గైస్, ఇవాళ టాపిక్ వచ్చేసరికి, సో నో కిల్ ఛాలెంజ్ అన్నమాట, జీరో కిల్ ఛాలెంజ్. అంతేనా పండు? ఎక్కడ దింపేవరా కొద్దిగా, ఎంట్రావా దింపండి రావట్లేదు నీకు ఈ మధ్యన. అంటే నీ గురించి ఆలోచిస్తున్నా పండు. నా గురించి అంటే నువ్వు ఛానల్ వచ్చేసి స్వామి సారీ హ్యాపీ డే అని చెప్పేసి వద్దా యార్ పండు, భయపడతారా? భయపడతారు. యాపిల్ డైనో నీ ఛానల్ ఏమేంటి పండు? యాపిల్ డైనో. యాపిల్ డైనో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 500 మైల్స్టోన్. అరే పండు, 500 కూడా ఇసావా అప్పుడే? మరి ఏంటనుకుంటున్నావు? అరే అయితే అమ్మో గాయస్, ఏ యాపిల్ డైనో అంట ఛానల్ రీప్లేస్మెంట్. ఓకే, రీప్లేస్ చేస్తా అంటే రీప్లేస్ చేస్తాను, చేస్తాను, రీప్లేస్ చేస్తాను. ఇంకో తట్టుగా వచ్చింది, నువ్వు రారా కొంచెం ఉండి, అయిపోతా పండు. అయిపోయింది కొటేషన్ రీప్లేస్. అరే ఏంటి, 2 నిమిషాలు వాడలేండి కాంపిటీషన్. ఇప్పుడు చిన్న 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 గ్లోవ్ వేసుకుంటారా, చిన్న చిన్న ప్లీజ్, చిన్న 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 పండు రా పండు, పండు రా పండు, గ్లోవ్ లే పండు, పండు 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 పండు, భయం అవుతుంది పండు పండు. అరే అరే ఏంటనుకుంటున్నావు పండు? ఒక ఎంటన్ నాకు ఇటు, నువ్వు లూట్ క్రేట్ అంటే నువ్వు చేంజ్ చేసింది కదా గన్నది, రెండో చేంజ్ చేసినాయి. అంత అయితే నాకు ఇవ్వు, నేను ఇంకా చేంజ్ చేయలేదు దాన్ని, కిల్ చేసా చేంజ్ చేయలేకపోయాను. ఏమో ఒకటి ఇవ్వు. ఏమో ఏమేమన్నా పది, అరే మరి నాకు ఉండదు ఏమో, పర్లేదు వాడు, నీకన్నా నేనే పాడతా. అరే ఇద్దరి దగ్గర పండు, అది కాదు పండు, అసలు ఏమన్నా వచ్చానుకున్నా తెలుసా అక్కడ నుంచి, నేనైతే అయిపోతాను కదా పండు. మనం ఇంకా తెచ్చిపోదాం బాధ, ఇప్పుడు ఇప్పుడు రమ్మనా, ఇప్పుడు రమ్మనా? అది కాదు పండు, ఒక నిమిషం సౌండ్ లేవు, అసలు థర్డ్ పార్టీ ఎవరు వచ్చి మొత్తం సేవ్ చేశారు అబ్బా అన్ని. నువ్వు మనసు అనుకుంటావు అయిపోయింది ఇంకో సార్ చేసేలేదు అట్లా అనుకో, నేను చచ్చిపోతాను నువ్వు పక్కన తిడతావు అనుకున్నాను. అయితే చెక్కాను కదా,
నేను ఈ గన్ నేను చేంజ్ చేయలేదు, నేను కొట్టలేను ఇప్పుడు. వాడు చూసినట్టు పండు, పండు చూసిన వాడు జాగ్రత్త. అరే కొట్టాను, వెళ్ళిపోతాను దగ్గరికి. ఒక నిమిషం మాకు నా లూట్ కేట్ లో ఏమన్నా చూసుకుంటా, ఫాస్ట్ ఫాస్ట్ గా చేంజ్ చేసారు లూట్ కేట్. ఒక నిమిషం ఇక్కడ నా లూట్ నా కనపడతలా, నా లూట్ కేట్ ఇది. పండు పండు గన్ నుంచి పండు లూట్ కేట్. అమ్మ వెస్ట్ బాగానే ఇచ్చాడు. అరే ప్లాస్మా నారా అని చేంజ్ చేయాల్సింది ఇప్పుడు. నాకు ఆరు దాంట్లో మళ్ళీ అమ్టెన్ ఉంది. ఎంటన్నా ఈడబ్ల్యూఎం సరిపోయింది. ఇక్కడ నాది బౌంటీ ఉంటుంది పండు, నాకు అర్థం కావట్లేదు. నా బౌంటీ ఏడైపోయింది పండు. బౌంటీ ఆడ దాంట్లో ఏం చంపలేదు. అరే నాకు మళ్ళీ ప్లాస్క్ వచ్చినారు, నాకు లాస్ట్ ఎడిపోయి అడ్డిపోయి పండు. ఇంకొక చూడు స్కార్ ఉన్న వాడిని చూడు పండు, స్కార్ స్కార్ ఉన్న చూడు పండు. గమ్మున అయిపోయింది చాలే పండు, స్కార్ ఉన్న కొట్టు చాలు అయిపోయింది మనకి చాలు. సో గైస్ వచ్చేసి ఇంకా మన ఛానల్ 100K దగ్గరలో ఉంది. సో ఇంకొక 25K అనమాట. సో కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఏ పండు 143 వాడికి హెడ్. నిజంగా 143 హెడ్ వాడికి. 150 కొట్టే నేను. సో దాపు దమ్ము ఉంటే యాపిల్ దమ్ము నాకు. పండు నువ్వు బూతులు మాడుతున్నావు, ఇది వీడియో పండు. ఇది ఏమో నాకు అంతే. ఇదిగో ఒరే నేను లూట్ రీప్లేస్ చేస్తాను. ఇదిగో ఎంపీదమ్మా. ఇదిగో మళ్ళా మళ్ళా నేను మళ్ళీ ఇంకొక చంపగానే మళ్ళీ నువ్వు మార్చేయాలి లూటు, వాడి దగ్గర తీసుకోవాలి. తీ ప్లాస్మా నాకు వచ్చింది బొక్కలాగా. మనం ఒక చంపగానే మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న గన్స్ ఆడమికి మారిపోవాలి పండు, రెండు గన్నులు మారిపోవాలి. గమ్మున ఉండవాయ్ ఉండబోయ్. ఆడి హెడ్ కొట్టేం చిన్న ఎంత అక్కడ కడ్డ పడ్డది అనుకున్నాం తప్పలేదురా పండు. ఇందా అయితే నిజంగా అసలు అయిపోయి అనుకున్న పండు. అసలు ఏంటి పండు 10% వెళ్తే బతికేసే పండు. ఒరే నేను అనకర్షించి కొట్టాను నీకు తెలియ నీకు కనపడలేదా? ఏంటి నేను సార్ సార్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి భయపడ్డారు. ఇంకా ఫోన్ లాగా భయపడ్డారు కదా అని చెప్పి మా అమ్మని తెలియట్లే ఆ విషయం. ఓ సారీ సార్, క్షమించండి సార్. ఇప్పుడు చూడే ఓన్లీ ఏడబ్ల్యూ షాట్లు దొరికినాడు పెళ్ళుడు హెడ్ కట్టుకుంటుంది. ఆరే ఎత్తర్రా చిన్న 63 హెడ్ చూసుకో. ఆడమలే కొట్టారా చిన్న సూపర్ వచ్చింది. బాగుంటారా ఏడబ్ల్యూ బాగా. అరే ఇప్పుడు లూట్ అంతా ఎత్తం చూడు. అరే పండు నాకు నాకు ఉంచురా పండు, నాకు ఏం 2 గంటలు నుంచి నేను 2 గంటలు మార్చుకోవాలి. అందుకు ఇప్పుడు ముందు గన్నులు మార్చుకోవాలి. అమ్మాయి ఒక నిమిషం మాకు. ఓకే ఎంటన్ ఒక గన్ మార్చేసాను. ఓకే ఎగ్జిమేట్. ఓకే సక్సెస్ఫుల్లీ లూట్ క్రే ఐ మీన్ లూట్ చేంజ్ చేసాం. ఓకే నాకు ఇది ఏడబ్ల్యూ మ్యామ్ ఇచ్చి తీసు. అక్కడే ఉంటా తీసుకో. లేదు అని ఇస్తాను, ఇటు పక్కన ఇస్తా. నేను మార్చేసాను ఇదిగో ఏకే ఏడబ్ల్యూ. ఓకే ఇంత ముందే గన్నులు సో ఓకే గైస్. సో చూస్తారు కదా, సో ఛాలెంజ్ చేసి ఇంతే. సో మనం ఎప్పుడైతే కిల్ చేస్తామో అక్కడ మన గన్స్ అంటే మనకి పాత గన్స్ ఉన్నాయి అక్కడ పాడేసి. సో అక్కడ లూట్ బాక్స్లో ఉన్న గన్స్ అయితే మనం ఎక్విప్ చేసుకోవాలన్నమాట.
సో ఇదే గైస్ ఛాలెంజ్ అయ్యేసి మీ అందరికీ నచ్చి ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంది కాబట్టి, అంటే ఫన్నీగా ఉంది. ఇప్పటివరకు ఎవరు ట్రై చేయాల. సో ఇది ఇప్పుడు కాదు, సో మనం ఇంత ముందు స్టార్టింగ్ ఛాలెంజెస్ చేస్తున్నప్పుడు ఒక బ్రో అయితే పెట్టాడు, నాకు ఇది ఇప్పుడు గుర్తుకొచ్చింది, సో అందుకని చెప్పేసి చేశాను. ఏమంటా పోను అంటే ఇప్పుడు ఇన్స్టా వాల్ని పిక్ చేద్దాం అనుకున్నా కానీ, సో ఇప్పుడు వచ్చేసి అంటే నైట్ అయిపోయింది, లేట్ టైం అయిపోయింది. సో మళ్ళీ అప్పుడు అందరూ చిన్నపిల్లలు కదా, సో మళ్ళీ ఇన్స్టా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి అంటే ఒక బ్రో అడిగాను, ఆల్రెడీ చేద్దామా బ్రో అంటే, బ్రో రేపు మార్నింగ్ చేద్దామా అని అడిగాడు. అంటే ఇంట్లో ఉన్నాడంట, ఐ మీన్ సిగ్నల్ సరిగ్గా రాదని చెప్పేసి చెప్పాడు. సరేలే బ్రో అయితే రేపు చేద్దామని చెప్పేసి ఇంకా ఇవాళ పండుగతో ఛాలెంజెస్ అంటే చేస్తున్నాను అనమాట. అంటే నైట్ టైం అయిపోయింది కదా, సో మళ్ళీ మనకు కొద్ది ఇబ్బంది ఉంటుంది కదా చిన్నపిల్లలు కదా. ఏమంటావు పండు? అంతేగా అంతేగా అంతేగా, మరి నువ్వు కూడా చిన్నపిల్లడే కదా, రైలు పడుకోపో. నువ్వే పడుకుంటలేపేసావు. ఏ పడుకున్నావు ఆల్రెడీ? కాదే, గుడ్ బాయ్ అందాం అనుకున్నాను. ఇంకా నేను చచ్చా పడుకున్నాను చెమ్మి. ఎందుకురా ఎందుకురా అబద్ధాలు ఆడుతావు ఎందుకురా రే? పొడుకలు వేసాను రా పొద్దున్న అంటాను రా, అబద్ధాలు అక్కడ ఆడండి రా. అరే పండు పండు, నువ్వు అసలు ముందు గేమ్ పొద్దున్న పెళ్ళి అన్నాడు ఏదో, ఎలా ఇచ్చా మీరు అంటే ఎలా ఇచ్చా అన్నావా? అప్పుడే ఫ్రీ ఫైర్ అంటే. సో కమాన్ గైస్ ఇంకా చూస్తూ ఎవరైతే లైక్ కొట్టుకున్నా, సో ఇంకా చూసిన వాళ్ళైతే లైక్ అయితే కొట్టేయండి అబ్బా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, జోబిసి జోబిసి సబ్స్క్రైబ్ కరో. నాకు ఇష్టమైన స్కార్ ఉంది అక్కడ. సో జోబిసే జోబి సబ్స్క్రైబ్ కరో. జోబులు చేయటం చేపలు రెండు చేతులు పెట్టి అట్లా వెళ్ళిపోతో లేచి రెండు జేబుల్లో పెట్టుకుని నడుచుకుంటా వెళ్ళిపోతానండి ఎక్కడికెళ్తా నాకే అర్థం. ఎందుకంటే డైలాగ్ అంటే ఫుల్ డైలాగ్ నాకు తెలుసు, అది ఒక ఇంటర్ అదేంటది అని ఏదో అంటారు కదరా. దాపండి ఎనిమిదిదా పండు గారు, మీరు రావాల్సిన కోరుతున్నామండి. ఇక్కడ ఎనిమిది ఉన్నారండి. డబుల్ బ్యారెల్ వెళ్ళాడు, డబుల్ హౌస్ లో ఎక్కాడు వాడు కదా, ఇంకొకడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చాటున్నాం. రుక్కో సార్ రా, సఫర్ కర్ర, మా ఇంటికి వచ్చా నువ్వు నాకు చిన్ని మాకా ఇక్కడోడు కాదు, ఎవడ ఫ్యాక్టరీ నుంచి కొట్టి డాడీ చిన్న మళ్ళీ పడాడు దొంగ నా కొడుకు. ఏ డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్ నా యు బ్లడీ. అరే ఐ బ్యాడ్ వర్డ్స్ అంటారు ఇంకానే చచ్చిపోయింది నీ దాచి నీ దూకు. పండు పండు అని అని కొట్ట పండు 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 అని కొట్టకు అని కొట్టకు అని కొడితే మనం రిస్క్లో పడతాం. అయ్యో వెళ్ళు వెళ్ళి లూట్ చేసుకుపో, వెళ్ళి వెళ్ళు వెళ్ళి లూట్ చేంజ్ చేసుకుంట్రా, వెళ్ళి లూట్ చేంజ్ చేసుకుంట్రా ఫాస్ట్గా. సరిపోయిందిరా బాబు నాకు, చేంజ్ చేస్తాను. ఐసక్ నేను అయిపోతాను పండు, ఏమావో నన్ను తలుచుకో నన్ను తలుచుకో. అరే పండు జోన్ రీ అయిపోయావరా, నన్ను ఎందుకు తలుచుకున్నారు నువ్వు, నన్ను తలుచుకోవడం చచ్చిపోయా. అరే ఇక్కడ నుంచి కొట్టారా వాళ్ళు నువ్వు గల్లు పాటుగల్లు. అరే ఇక్కడ నుంచి ఎట్లా కొట్టింది నాకు అర్థం కాదు, కనిపించి మన ఒళ్ళు కాళ్ళు కొట్టారు. దా బ్యాక్ వచ్చే పండు, హలో మళ్ళీ చేద్దామా? వద్దొద్దు దా బ్యాక్ వచ్చి, ఇంకా ఏం చేస్తారా బాబు బ్యాక్ రా, మనం మ్యాగ్జిమం ట్రై చేసాం
సో గాయ్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్ అయిపోయింది అనమాట. సో అంటే పర్లేదు, బాగానే ట్రై చేశాడు పొండుగాడు. అరే నువ్వు నన్ను తలుచుకోవడం వల్ల నేనే చచ్చిపోయాను రా. అదే బాగానే ట్రై చేశాడు పొండుగాడు, కానీ ఇక్కడ పొండుగాడు పేరు తలుచుకోవడం వల్ల అంతా రివర్స్ అయిపోయింది. సో ఓం భీమ్ పట్ మొత్తం పొండుగాడు వల్లే చేశాడు. సో ఓకే, ఇంకా ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వస్తే మొత్తం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టేసుకున్నది, కింద మాత్రం కామెంట్ చేయండి ఓకేనా. సో ఎవరికి ఏ వీడియో కావాలో. అండ్ గైస్ ఇంకొక విషయం అంటే, సో మంది చెప్పాక కొద్దిగా దగ్గరలో ఉంది 125K. సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సో కొద్దిగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి, 100K అయితే కంప్లీట్ చేసేయండి. పండు ఎరా పండు అని కానీ నీకు అదే గుర్తొచ్చారా లాస్ట్ లో వీడియో లాస్ట్ లో ప్రిపేర్ అయిపోయావు బాగా అది. సరే పండు అయితే సో అందరికి బాయ్ గైస్, ఇంకా అందరికి.